డైలాగ్స్ అంటే ఇది పూరి జగన్నాథ్ మార్క్ మూవీలో ఆయన ఏమన్నా రాసారంటి డైలాగ్స్? అయ్యో గుడ్ పాయింట్ అండి. యాక్చువల్లీ చాలా మంది మాకు అడిగిన ఫస్ట్ థింగ్ ఏంటంటే పూరిగా సినిమాలో ఉంది, పూరిగా క్యారెక్టర్ సినిమా ఉంది అంటే వి ఫెల్ వెరీ హ్యాపీ అండి. గోపి అన్న కూడా ఇస్ అ పూరి గారి దగ్గర అసోసియేట్ డైరెక్టర్ అండి ఒకప్పుడు, సో ఆయన శిష్యుడే అన్న. సో గోపి అన్న చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, అరే పూరి గారితో కంపారిజన్ వచ్చింది అంటే మనం చాలా అచీవ్ చేసినట్టు. తన పాపం అప్పుడప్పుడు డైలాగ్స్ రాసుకున్నా కూడా మార్నింగ్ 6 o'clock సెక్ వచ్చేసేవాడు, మాకంటే ముందు వచ్చేసి దూరంగా చెట్టు కింద కూర్చొని ఇంకా అలా ఏదో ఒకటి దీన్ని ఎలా ఇంకా బాగా చేయాలి, ఎలా బాగా చేయాలి, ఎలా కన్విన్సింగ్ అంటే బేసికలీ మోర్ ఇంపార్టెంట్ ఇందులో ప్రాసలో ఉన్న డైలాగ్ ఉండేవాడు. జనాల్లో మనం మాట్లాడితే ఇప్పుడు కాన్ మ్యాన్ తిరగాడు అంటే మోసం చేస్తాడు, మోసం చేసుకుని ప్రాస మాట్లాడితే మీరు వినరు, వాడు వాడుకు భాషలో కన్విన్సింగ్ గా మాట్లాడగలగాలి. సో నే అది రాయడం చాలా కష్టం అంటే వాడుకు భాషని సినిమాలోకి తీసుకెళ్ళడం అనేది ఐ ఫీల్ కొంచెం కష్టమైన ఒక ప్రాసెస్. బట్ ఈయన దాన్ని చాలా ఏమంటారు, డైలాగ్స్ ఎవరు రాశారండి? గోపి అన్న, గోపి అన్న డైలాగ్ అది చెప్తున్నాను మీకు సెట్ వచ్చి మరి రాశారు రాశారు. అండ్ అట్ ద సేమ్ టైం మా కుటుంబం గారు కూడా చిన్న సహకారం ఉంది. సో ఇదంతా గోపి అన్న డిజైన్ చేసుకున్న క్యారెక్టర్ అలా ఉంది. అంటే మోర్ ఇంపార్టెంట్లీ ఆయన్ని పూరి గారితో కంపేర్ చేయడం, ఆయన ఓన్ డైలాగ్స్ రాసుకోవడం, ఇట్స్ వెరీ 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 అంటే తను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. అండ్ నేను కూడా పర్సనల్లీ ఈ ఫిల్మ్ పూరిగా సినిమాలా ఉంది అని అనడం ఇట్స్ వెరీ చాలా హ్యాపీ విషయం. మరి ఇప్పుడు శిష్యుడు గోపి గారితో చేస్తున్నారు, గురువు పూరి జగన్నాథ్ గారితో ఎప్పుడు మూవీ చేస్తారు? గురువు గారితో అంటే ఆయనతో సినిమా చేయడం అంటే నార్మల్ విషయం కాదు కదండి, కానీ అది ఒక డ్రీమే కదా. అంటే అది ఆయన మళ్ళీ ఆబ్వియస్లీ ఆయన సర్చ్ చేయాలంటే చేస్తారు, అది ఎవరికైనా ఉంటుంది, నాకే కదా ఏ యాక్టర్కైనా పూరి సర్తో చేయాలని ఉంటుంది. సో ఎప్పుడు అంటే ఆయన గర్వించినప్పుడు.